టాపిక్తో మేము ముందుకు వచ్చానే చాలామందికి ఉపయోగపడుద్ది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఉప్పునూరి వ్లాగ్స్, @ ఉప్పునూరి అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఫేస్బుక్ పేజ్ పేరు కూడా ఉప్పునూరి వ్లాగ్సే, ఇన్స్టాలో కూడా ఉప్పునూరి అనే ఉంటుంది. సో మన వీడియోస్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో ఏంటంటే ఈ మంత్ అసలైతే జనవరి 16th నుంచి IHS ఫీ 66% పెరగాల్సి ఉండే. సో దాన్ని ఏం చేశారంటే కొంచెం పార్లమెంట్లో అటు డిస్కషన్ చేసి దాన్ని జనవరి 30 వరకు తీసుకెళ్లారు. సో ఎవరైతే ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తున్నారా, కొత్తగా టైర్2 వీసా అప్లికేషన్ చేస్తున్నా, ఎనీ టైప్ వీసా అప్లికేషన్స్ వేసేవాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి బిఫోర్ జనవరి 30. అప్పుడు మీరు నియర్లీ ఇప్పుడు నార్మల్గా వచ్చేసి 1 ఇయర్కి IHS ఫీజు 624 ఉంది, అది 1035 అవుతుంది. అంటే 62,000 ఉన్న IHS ఫీజు 100,000 రూపాయలు అవుతుంది. అంటే పర్ ఇయర్ 40,000. ఎన్ని సంవత్సరాలు వీసా ఇస్తే అన్ని 40,000 డిఫరెన్స్ వస్తాయి. స్టూడెంట్స్కి అయితే 2 ఇయర్స్ కాబట్టి 80,000 డిఫరెన్స్ వస్తుంది. టైర్2 వీసా అయితే 3 ఇయర్స్ అయితే 1,20,000 వస్తుంది. 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ అనుకో 2 లాక్స్ డిఫరెన్స్ వస్తుంది. సో మీరు 2 లక్షల దాకా వేస్ట్ అవుతాయి, మీకు 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో వేస్ట్ అవుతాయి ఎవరైతే వీసా అప్లికేషన్స్ కొత్తగా వేసుకున్నారో వాళ్ళు. సో ఎంత తొందర వీలైతే అంత తొందర జనవరి 30 కన్నా బిఫోర్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. యూకే వచ్చే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కానీ, టైర్2 వీసా కానీ, స్కిల్డ్ వర్క్ వీసా కానీ, లేకపోతే ఎక్స్టెన్షన్ వీసాస్ ఎనీ టైప్. ఫస్ట్గా నేను ఇంకో IHS అంటే ఏంటంటే ఇక్కడ హెల్త్ సర్చార్జ్, అంటే మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా కడతామో ఈ కంట్రీకి వచ్చేవాళ్ళు ఇంటర్నేషనల్ అంటే బయట దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి. అప్పుడు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ కంపల్సరీ మీరు హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ దేశంలోకి ఎంటర్ కావాలి అంటే IHS అనేది కంపల్సరీ. ఒకవేళ స్కిల్డ్ వర్క్ వీసాకి అయితే IHS రిటర్న్ వస్తుంది ఎవరైతే ఆల్రెడీ ఆ జాబ్లో ఉంటారు. మరి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే మీరు జాబ్ చేసిన దాన్ని బట్టి 6 మంత్స్కి బ్యాక్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓన్లీ హెల్త్ సెక్టార్లో పనిచేస్తే అంటే సపోర్ట్ వర్కర్కి కానీ, డాక్టర్కి కానీ, నర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి ఆ హెల్త్ సర్చార్జ్ అనేది ఉండదు. మిగతా ఏ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరికీ హెల్త్ సర్చార్జ్ ఉంటుంది. ఇది ఫస్ట్ అప్డేట్. అదైతే చాలా ఇంక్రీజ్ అవుతుంది, వీసా ఫీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎంత వీలైతే అంత బిఫోర్ జనవరి 30 అప్లై చేసుకోండి మీ వీసాస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, IHS ఇంక్రీజ్ డిలైడ్ అంటిల్ జనవరి 31. ద గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు ఇంక్రీజ్ ద ఇమిగ్రేషన్ హెల్త్ చార్జీస్ నౌ డ్యూ టు బీ ఇంప్లిమెంటెడ్ ఆన్ 31st January 2024 అట్ ద ఎర్లియస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీసా రూల్స్ చాలా చేంజ్ అయినాయి. ఇంకా ఇవి నేను ఇది గవర్నమెంట్ వెబ్సైట్, యూకే పార్లమెంట్ వెబ్సైట్. ఇది మేజర్గా వాళ్ళు 5 చేంజెస్ ఏమంటున్నారంటే, మేజర్గా ఫస్ట్ నేను టైర్2 వీసాస్ గురించి మాట్లాడితే, అంటే ఎవరైతే స్టూడెంట్ కంప్లీట్ అయ్యి దాని PSW కూడా కంప్లీట్ అయ్యి టైర్2కి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, సోషల్ కేర్ వర్కర్స్ విల్ నాట్ బ్రింగ్ దేర్ డిపెండెంట్స్. ఎవరైతే హెల్త్ కేర్ కేర్ వర్కర్స్ అంటే సపోర్ట్ వర్కర్ కానీ, హెల్త్ కేర్ అసిస్టెంట్ కానీ పనిచేస్తున్నారో వాళ్ళ హస్బెండ్ని కానీ చిల్డ్రన్ని కానీ తెచ్చుకోవడానికి వీలు లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ద బేస్ లైన్ మినిమం శాలరీ స్పాన్సర్డ్ వాస్ ఇంతకుముందు 26,200 ఉండే, ఏది టైర్2 వీసాకి, కానీ అది ఇప్పుడు 38,700 చేశారు. అది ఇంకా ఫిక్స్ కాలేదు, ఇంకా పార్లమెంట్లో డిస్కస్ జరుగుతుంది. కొంతమంది 29,000 అంటున్నారు, కొంతమంది 38,000 అంటున్నారు, అది ఇంకా జరుగుతూనే ఉంది. ద మినిమం ఇన్కమ్ అది పెరిగింది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్కి అయితే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వస్తున్నారో వాళ్ళు కూడా డిపెండెన్స్ తెచ్చుకోవడానికి లేదు, ఏది మాస్టర్స్ స్టూడెంట్స్ కానీ బ్యాచిలర్ స్టూడెంట్స్ కానీ. అదే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ చేస్తే మాత్రం వాళ్ళు డిపెండెన్స్ తెచ్చుకోవచ్చు. సో ఇదైతే నేను మినిమం చెప్పాల్సిన అనుకున్నవి. సో మేజర్ పాయింట్స్ అయితే ఎంత తొందర వీలైతే అంత తొందర వీసా అయితే అప్లై చేసుకోండి, అప్పుడు మీకు చాలా సేవ్ అవుతాయి, మనీ సేవ్ అవుతాయి, వీసా ఫీజ్ సేవ్ అయ్యిద్ది, అన్ని సేవ్ అయ్యిద్ది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే యూకే వస్తున్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబర్స్ రావాలి, అప్పుడు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాను. వీటితో పాటు నార్మల్ బ్లాగ్స్ కూడా చేస్తున్నాను బ్లైట్ అయ్యి. సో థ్యాంక్ యూ, బాయ్.